నిఘా తెలుగు టీవీకి స్వాగతం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సూపర్వైజర్లు, వాచ్మెన్లు, స్వీపర్లను అకారణంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తొలగించారని, తమను తిరిగి యథావిధిగా ఉద్యోగాలలో చేర్చుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గత ఉద్యోగులు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నవోదయం కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్కు అర్జీని అందజేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన మీడియా సమావేశంలో డీవీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని ఉద్యోగులుగా మాత్రమే కాకుండా బాలికలను అనుక్షణం సంరక్షిస్తూ వారికి అనలేని సేవలు అందిస్తున్న స్వీపర్లు, వాచ్మెన్లు, సూపర్వైజర్లపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణకుమారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ గురుకుల పాఠశాల ఆవరణలోని గడ్డికి గడ్డి నివారణ మందు కొట్టించి స్వీపర్లు, వాచ్మెన్లు, సూపర్వైజర్లతో ఆ గడ్డిని పీకించగా, గడ్డి పీకిన వారందరికీ వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ పాలవగా, జరిగిన విషయం ప్రిన్సిపల్కు బాధితుల సమాచారం అందించిన వారిపై ప్రిన్సిపల్కు ఎటువంటి కనికరం లేకుండా ఇక ఉద్యోగులకు రావద్దంటూ అందరినీ అర్ధాంతరంగా తొలగించారని, గురుకుల పాఠశాల అధికారులు వీరికి ఫుడ్ పాయిజన్ ఘటనతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఫుడ్ పాయిజన్ ఘటన జరిగి 15 రోజుల తర్వాత వీరిపై ప్రిన్సిపల్ ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, వీరిని గురుకుల పాఠశాల వైపు కనిపిస్తే జైలులో వేయిస్తానని బెదిరించారని తెలిపారు. వీరందరికీ తక్షణమే ఉద్యోగాలు యథాస్థానంలో కల్పించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్ను కోరగా, బాధితులందరికీ ఉద్యోగ కల్పన చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులు శివమ్మ, కృష్ణవేణి, శిరీష, అనురాధ, మాలతి, నాగేంద్రం, బుజ్జమ్మ, సుందరమ్మ, కవితారాణి పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో కల గురుకుల పాఠశాలలో వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. స్వీపర్లుగా, వాచ్మెన్లుగా, మరి ఈ విధంగా పనిచేసేటటువంటి క్రమంలో అక్కడ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి గడ్డిని మరి గడ్డి మందు పెట్టి గడ్డి నివారణ మందు కొట్టించి అక్కడ ఆ ప్రిన్సిపల్ గారు ఆ కొట్టించినటువంటి ఆ గడ్డిని వీళ్ళ చేత పీకించారు. పీకించిన తర్వాత వీళ్ళంతా కూడా వాంతులు, విరేచనాలకు గురై అక్కడ స్థానిక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి ఆ విషయాన్ని స్థానిక ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తే ప్రిన్సిపల్ గారు కనీసం సాటి అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులన్నీ కనీస గౌరవం మర్యాదలు లేకుండా వీళ్ళందరినీ మరుసటి రోజు మరి ఉద్యోగాల్లోకి రాలేదని చెప్పేసి మరుసటి రోజే వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసివేయటం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఈ ఘటన మేము ఈరోజు గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చాం. ఈరోజు క్లియర్ కట్గా కలెక్టర్ గారికి చెప్పాం, వీళ్ళని అన్యాయంగా అక్కడ ప్రిన్సిపల్ గారు వేరి మీద కక్ష కట్టి వీళ్ళని తొలగించడం జరిగింది. తక్షణమే వీళ్ళని అక్కడ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వీరికి కలెక్టర్ గారు న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా మరి బలంగా మా అందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తాం.